దేశ రాజకీయాలపై గులాబీ బాస్ ఫుల్ ఫోకస్ పెట్టారు. అవసరమైతే కొత్త జాతీయ పార్టీ పెట్టాలని యోచిస్తున్నారు. ప్రగతి భవన్లో మంత్రులు ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త పార్టీ ఏర్పాటుపై సీఎం నిర్ణయానికి మంత్రులు టీఆర్ఎస్ నేతలు సంపూర్ణంగా మద్దతిచ్చారు. ఈ నెల 19న జరిగే కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి కళ్లెం వేయాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ప్రగతి భవన్లో మంత్రులు ఎంపీలు ముఖ్య నేతలతో సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరు, రాష్ట్ర ఆర్థిక స్థితి, రాష్ట్రపతి ఎన్నికలే ఎజెండాగా చర్చ సాగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉండేలా ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యవహరించాలని దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విపక్షాలన్నీ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలకం కావాలని అభిప్రాయం వ్యక్తం చేసిన నేతలు జాతీయ పార్టీ పెట్టడానికి సీఎం మొగ్గు చూపారు. దేశాభివృద్దికి భావసారూప్యం ఉన్న పార్టీ నేతలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. మరోవైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా భారత రాష్ట్రీయ సమితి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాయా అనేది కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చే పార్టీలు ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇటు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ నుంచి శివసేన అకాలీదళ్ వెళ్లినా ఒడిశాలోని బిజు జనతాదళ్, ఏపీలోని వైసీపీ మోదీ సర్కార్కి సహకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి ఈక్వేషన్ల నేపథ్యంలో కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఫలిస్తాయి? రాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వైఖరేంటి? టీఆర్ఎస్ జాతీయ రాజకీయ పార్టీగా అవతరిస్తే ఎలా ముందుకెళ్తుంది అనేది చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన ఆయన కేజ్రీవాల్ సహా పలు పార్టీల జాతీయ నేతలను కలిశారు. బెంగళూరులోనూ మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. ఇక ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్ రానున్న రోజుల్లో సంచలనం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల కేసీఆర్ చెప్పిన సంచలనం టీఆర్ఎస్ జాతీయ రాజకీయ పార్టీ పెట్టడమేనా, లేక విపక్షాల కూటమి కట్టి ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.